మొత్తం పెట్రా పెట్టను పెట్రా ఆకర్ సార్ అడుగుతున్నాను పెట్ట సచ్చిన పెట్టను ఈ స్క్రూ డ్రైవర్ ని గుంతలో దిగక ముందే సంతకం పెట్ట जेडी ना तम्मुनु चंपी तप्पु चेसाव नेनु वच्चिंदी रेंडु तप्पुलु चेयडानिकि मोदटि तप्पु फिनिश अय्यिंदि रेंडो तप्पु बैलेंस उंदि अन्ना नेनु इप्पुडे 50 इस्ता विनेसे अन्ना जेडी नीकु वीडि लैंड कावालि నాకు వీడిచ్చే అమౌంట్ కావాలి వీడిని చంపేస్తే జస్ట్ నాకు వీడిచ్చే అమౌంట్ వస్తుంది కానీ నిన్ను చంపేస్తే ఒక అమాయకుడి ప్రాణాన్ని కాపాడిన సంతృప్తి వస్తుంది హ్యాపీ జర్నీ బడి బై ఈ జేడి నచ్చితే లైఫ్ ఇస్తాడు నచ్చకపోతే जन्मदिन आर्थिक थैंक यू रावय एसपी ఇప్పటిదాకా చూసి నువ్వు రావేమో అనుకొని ఇప్పుడే కేక్ కట్ చేశావు హ్యాపీ బర్త్డే సర్ థాంక్యూ మంచైనా చెడైనా నాకు మీరు మీకు నేను రాకుండా ఎలా ఉంటాను సర్ అవునయ్యా ఆ బామ్మర్దే సాయంత్రం పార్టీ ఏమరేం చేశావు రిసార్ట్స్ లో గ్రాండ్ గాలగా పార్టీ అరేంజ్ చేశారు బావా చూసారా మా తమ్ముడికి మీరంటే ఎంత అభిమానమో నా మీద అభిమానం కాదే వాడు బినామీగా ఉన్న నా ఆస్తుల మీద అభిమానం అక్క నీ ఏకైక పుత్రుడు ఒరఫ్ నా మేనల్లుడు ఏడి ఎక్కడ కనపడ్డే వాళ్ళ నాన్న పేరున అన్ని గుళ్ళల్లో అభిషేకం చేయించడానికి వెళ్ళాడు వచ్చేస్తాడు వాడు నా కొడుకే नमस्ते नमस्ते बाबजी भैया एंटर कुय्या सार अनलेवा सारी सर नेने मीकु फोन चेद्दाम अनुकुन्नानु एमने रियल एस्टेट लु बागा लास लो उन्नाय सर पिल्ललकी फीजुलु कूडा कट्टलेनि परिस्थितिलो उन्नानु ओक्क नेल रोजुलु टाइम इच्चारंटे वड्डी असलु मोत्तं तीर्चेस्तानु सर एमंडि आ पिनमी प्लेट पड़ आम्लेट ఇప్పుడు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను నెంబర్ 1 అరగంటలో వడ్డీ డబుల్ మొత్తం నాకు కట్టాలి నెంబర్ 2 నీ కూతుర్ని అరగంట నా పక్కలోకి పంపాలి ఏంట్రా కోపం వచ్చిందా నీ పిల్లని పంపమనలేగా పెళ్లి గాని నీ కూతుర్నేగా అడిగాను చెప్పు వాడమే నెక్తావా దీన్ని నా గదిలోకి పంపుతావా
చావనైనా చస్తాను కానీ నా కూతుర్ని మాత్రం పంపను. అయితే చావన మేరే పాపకు చూడదు, మా పాపమ కావాలి ప్లీజ్. కూల్ 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 కూల్. మీ పాప నీకు కావాలంటే నువ్వు నాకు కావాలి, ఓకేనా? రాజ్యం ఇదిగో రాజ్యం. ఏంటండి ఆ డ్రైవర్ కి డబ్బులు ఎంత ఇచ్చావు? 10,000 ఇచ్చాను. 10,000 ఇచ్చావా? ఇదేం దొరదే, వాడికి 5,000 కదా ఇమ్మన్నాను. మీరు అతనికి ఇవ్వాల్సింది ఎంత? 10,000. అందుకే ఇచ్చాను. ఏడిసినట్టు ఉంది, 10,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇస్తాం, మిగతా 5,000 రెండు మూడు నెలల తర్వాత ఇస్తాం. ఈ లోపల ఆ డబ్బు రొటేషన్ చేస్తాం, ఇంట్రెస్ట్ వస్తుంది. చాలండి, పాపం వాళ్ళ ఆవిడ కుంట్లో బాగోపోతే హాస్పిటల్ అడ్మిట్ చేశారంట. మందులు కూడా డబ్బులు లేవంటే? డబ్బులు లేవంటే జాలి పడిచ్చేసావు అంతే కదా. చూడు ఇట్లాంటి సినిమా స్టోరీస్ కరిగిపోతే చివరికి మన బతుకు ట్రాజడీ స్టోరీ అవుద్ది. ఏం కాదులేండి, మనం ఏమన్నా ముష్టిచ్చామా అప్పిచ్చామా? ఇవ్వాల్సిన డబ్బులేగా ఇచ్చాం. అబ్బో, అయినా మన వల్ల ఇంకొకళ్ళు కన్నీళ్లు పెట్టడం మనకు శుభం కాదండి. ఇలా అతి వాగుడు వాగడమే పెద్ద అశుభం. నువ్వు నోరు మూసుకుని నేను చెప్పింది ఏదో పెద్దింటి పిల్ల, పెద్దింటి పిల్ల అంటే ఎగిరి గంతే చేసుకున్నాను. చేసుకున్నాక తెలిసింది ఇది పెద్దింటి పిల్ల కాదు, పెద్ద ఒంటి పిల్ల అని. బావా, హలో బావా. ఒరే మంగయ్య, ఎలా ఉన్నావు బావా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నీ దయవల్ బాగానే ఉన్నావు బావా. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయికి ఏం బావా, సూపరు. నువ్వు వచ్చేసరి కళ్ళారా చూసుకున్నావు అనుకో, ఆనందంతో పొంగిపోతావు. ఎప్పుడు వస్తున్నావు బావా? రావడం ఏమిట్రా, నేను ఆల్రెడీ వచ్చేసాను, ఇక్కడే స్టేషన్ లో ఉన్నాను. ఈడేటి అనౌన్స్మెంట్ లేకుండా ఎలా దిగిపోయాడు? బావా నువ్వు స్టేషన్ లోనే ఉండు, నేను కారు పంపిస్తాను. అలాగే. సరేనా? అమ్ము ఇదేటి, ఇదేమో లోపల డాన్స్ చేస్తుంది, ఇదేమో చెప్పడం దిగిపోయాడు. సీన్ మార్చేయాలి. ఇదిగో వీణా, ఇదిగో వీణా, నువ్వు అర్జెంట్ గా డ్రెస్ మార్చుకో. దేనికి మావయ్య? మీ నాన్న వచ్చేస్తున్నాడు. వస్తున్నాడా? కాదు వచ్చేసాడు. ఈ డ్రెస్ ఈ డాన్స్ చూసినట్టే పంప మునిగిపోతుంది, వెళ్ళమ్మా. సరే మావయ్య. అమ్ము నా అదృష్టం బాగుండి, ఫోన్ చేసి వస్తున్నాడు కానీ డైరెక్ట్ గా వచ్చేసి ఉంటే నా ఇంటర్వెల్ కే నా లైఫ్ కి శుభం కాడు పడుతూ ఉండేది. రా బావా, నీకోసం ఎదురు చూస్తున్నాను. రాజ్యం మా బావకి మంచి కాఫీ తీసురా. రా. నాన్నా ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను నాన్న. అమ్మ ఎలా ఉంది? మీ అబ్బకేమమ్మా నిక్షేపంగా ఉంది, పొద్దున్నే కూచిపూడి సాయంకాలం భరతనాట్యం. కూతురు చూసిన ఆనందంలో ఇక్కడే నిలబడి మాట్లాడితే ఎలా బావా? అదే అదే, ఈ ప్రశ్నలన్నీ కూర్చొని కూడా వేయచ్చు కదా అని. రండి నాన్న, కూర్చోండి. ఎలా ఉన్నారు బాబాయ్ గారు? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాం. అన్నట్టు నీ చదువు ఎలా సాగుతోందమ్మా? ఎలా సాగుతోంది అంటావేంటి బావా? ప్రతి వీకెండ్ ఎగ్జామ్ లోను మన వేనే టాపర్, రేపు ఎంసెట్ లో స్టేట్ ర్యాంక్ కొట్టడం, ఫ్రీ మెడిసిన్ సీట్ రావడం గ్యారంటీ. ఎక్కడికి వెళ్ళినా వేణా నెంబర్ వన్. చాలా సంతోషం రా మంగయ్య, నా కూతురు డాక్టర్ కావడం కంటే అదృష్టమే ఉంది. మా నాన్న కోరిక ఇన్నాళ్ళకి నెరవేరబోతోంది. మా నాన్న కోరిక? ఈ టైటిల్ ఏదో సినిమాకి బాగుందే. అవును బావా, మీ నాన్నకి వీణ డాక్టర్ అవడానికి సంబంధం ఏంటి? మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేయాలని కలలు కన్నారు, నాకేమో టీచర్ కావాలన్న కోరిక. అందుకే మెడిసిన్లో నాకు సీటు రాలేదని అబద్ధం చెప్పి బీఈడీ పూర్తి చేసి టీచర్ని అయ్యాను. ఆ తరువాత మా నాన్నగారు చనిపోయారు. ఒక కొడుకుగా ఆయన కోరిక తీర్చగలిగిన శక్తి ఉండి కూడా నా స్వార్థం కోసం ఆయన్ని మోసం చేశాను అన్న బాధ నా మనస్సును పిండేస్తూ వచ్చింది. అందుకే కనీసం నా కూతుర్నైనా డాక్టర్ని చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు నిర్ణయించుకున్నారు, బానే ఉంది. మరి వేణికి మెడిసిన్ చదవడం ఇష్టమేనా? ఇష్టం లేకపోయినా నా సంతోషం కోసం చదువుతుంది, కానీ తన ఇష్టం కోసం నాలా తండ్రిని మోసం చేసి అంత దుష్టురాలు కాదు నా కూతురు. ఏమ్మా వీణ, నీ చెప్పింది నిజమేగా? అవునన్నా. విన్నారుగా, అది అది నా కూతురంటే
చూసారా చూసారా దాని కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అమ్మా నాకు ట్రైన్ టైం అవుతోంది, నేను బయలుదేరతానమ్మా. కనీసం భోజనం చేసి వెళ్ళండి బాబాయ్ గారు. అబ్బా మాస్టర్ అన్నకి చాలా అర్జెంట్ పనులు ఉంటాయి కదా, ఈసారి వీలు చూసుకుని వచ్చినప్పుడు రెండు రోజులు ఉండి భోజనం చేసి వెళ్తారు. శ్రీనివాస్ బుద్ధి ఫోన్ ఇచ్చుకోరు అమ్మా. వస్తారమ్మా, నా పంచ ప్రాణాలు నీ దగ్గరే వదిలిపెట్టి వెళ్తున్నాను. మీరు ఇలా చేయడం చాలా తప్పండి. ఏంటది బాబాయ్ గారేమో వీణని డాక్టర్ చేయాలనుకుంటున్నారు, మీరేమో ఆయనకి అబద్ధం చెప్పి హీరోయిన్ని చేస్తున్నారు. కూతుర్ని ఇంతగా ప్రేమిస్తున్న ఆ పిచ్చి తండ్రికి రేపు నిజం తెలిస్తే ఏమైపోతారో ఆలోచించండి. ఏమీ అవడే, రేపు పొద్దున అదే కూతురు హీరోయిన్ అయి కోట్లు సంపాదిస్తుంటే అక్కడన్నీ వదిలిపెట్టి వచ్చి ఒక డైరీ తీసుకుని కూర్చుని డేట్లు నోట్ చేసుకుంటూ ఉంటాడు. తండ్రులు అందరూ అలాగే ఎందుకుంటారు? ఉంటారే, 10 ఏళ్లుగా ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తున్నాను గనుక నాకు తెలుసు. నువ్వు మూసుకొని జ్యూస్ చేసి ఇది గ్లాస్ తీసుకుంటాను నాకు.